ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును ఒక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మీకు స్తోత్రాలు. దయగలిగిన రాజా, అల్పుడను అయోగ్యుడను ప్రభువ, ఎన్నికలేని నన్ను ప్రభువ, ఇదిగో మీరు నిలవబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ దినమున నాయనా, ఇదిగో నా తండ్రి, ఈ టీవీ ముందు కూర్చున్నటువంటి నిబిడలను ఉద్దేశించి మీరు మాట్లాడమని అడుగుచున్నా. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. నీ ఆత్మతో నన్ను నింపండి, నీ బలముతో నన్ను నింపండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ దినమున బిడలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును పరలోకము నుండి మీరు కుమ్మరించండి ప్రభువా. నీ కృపలో ఎత్తిపట్టండి ప్రభువా. విత్తుచున్నటువంటి నీ మాటలు మంచి నేలను పడి ఫలించుటకు కృపను మీరు అనుగ్రహించండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తేలికపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నీ కృప ద్వారా నడిపించి ఆదరించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. ప్రియులారా, మొట్టమొదటిగా చూడండి, కొండ మీద ప్రసంగంలో యేసయ్యా మాట్లాడినటువంటి ఒక మాటను నేను మీకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియులారా, దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దుఃఖపడువారు ధన్యులు, అట్టివారు ఓదార్చబడతారు. ప్రియులారా, ఏ కుటుంబాన్ని ఏ బిడ్డని కదిపించినా ఇవాళ దినాన వారి జీవితాల్లో ఎన్నో కొరతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆందోళనలు కనబడుతూ ఉన్నాయి. తనను ప్రేమించి కొండ మీదకు చేరి వచ్చిన వారిని ఉద్దేశించి యేసయ్య దినాన మాట్లాడిన మాట, దుఃఖపడేవారు ధన్యులు, అట్టివారు ఓదార్చబడతారు. ఆనాడు కొండ మీద పలికిన మాట ఈ దినాన దేవుడు మనతో పలుకుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో శ్రమ, వేదన, దుఃఖము కలిగి ఉన్నవా, ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 18వ వచనంలో ప్రియులారా, పౌలు గారు ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పౌలు గారు ఎంతో శ్రమలో ఉన్నాడు. ఇక్కడ ఆయన యొక్క బాధను పంచుకున్నటకు కొంతమంది సంఘ పెద్దలను ఆయన పిలిపించి ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే ఎఫెసు నుండి కొందరు సంఘ పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతున్న మాట చూడండి, 20వ అధ్యాయము 18-19 వచనాలు. వారు తన యొద్దకు వచ్చినప్పుడు, ఎవరంటే ఎఫెసు సంఘ పెద్దలు ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించి ఉంటినో మీకే తెలియను. ప్రియులారా, గమనించండి, ఆసియాలోకి కాలు పెట్టినది మొదలు అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎంతో వేదన చెందుతున్నాడు. పౌలు గారు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఇదిగో యూదుల వలన ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, అంత శ్రమలోనూ, అంత ఇబ్బందిలోనూ, అంత వేదనలోనూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కన్నీరు విడుచుచు దేవుని ఎడల వినయ స్వభావమును కనబరుస్తూ ఉన్నాడు.
ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనములు మనం గనక జాగ్రత్తగా గమనిస్తే పౌలు గారికి శ్రమ ఎవరి నుంచి కలుగుతుందయ్యా అంటే, పౌలు గారికి దుఃఖము ఎవరి నుంచి కలుగుతుందయ్యా అంటే యూదుల నుండి. యూదులు ఎవరయ్యా? ఇజ్రాయేలీయులలో ప్రధాన వంశస్థులు. యూదులు ఎవరయ్యా? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పుట్టినటువంటి వంశం. యూదులు ఎవరయ్యా? దేవుని యొక్క ప్రేమను ఎరిగిన వారు. ప్రిలారా, అయిన వారి నుండే పౌలు గారికి ఏం కలుగుతుందయ్యా అంటే సువార్త ప్రకటించే విషయంలో వేదన కలుగుతుంది. అయిన వారి నుండే అపొస్తలుడైనటువంటి పౌలు గారికి ఏం కలుగుతుందయ్యా అంటే దుఃఖము కలుగుతుంది. ఇదిగో ఇవాళ దినాన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఇరుగు పొరుగు వారి నుండి, అయిన వారి నుండి, రక్త సంబంధికుల నుండి వేదన కలుగుచున్నదా? వారి యొక్క కార్యములను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి ఆత్మీయ జీవితంలో దుఃఖిస్తూ ఉన్నావా? ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దుఃఖపడువారు ధన్యులు, అట్టివారు తప్పక ఓదార్చబడతారు. దేవుడు ఓదార్చే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు నడిపించే దేవుడు. అయితే ఈ దుఃఖమును నువ్వు అనుభవిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎంత మాత్రమును విడిచిపెట్టకూడదు. యూదులు వేధిస్తూ ఉన్నప్పుడు, యూదులు శ్రమ కలిగిస్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు గారు కన్నీరు విడుస్తూనే దేవుని అందు ఎలా ఉన్నాడంటే వినయ స్వభావమును కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న నీవు ఇదిగో శ్రమ కలిగి జీవిస్తున్నావా? దుఃఖముతో ఉన్నావా? ఇరుగు పొరుగు వారితో, కుటుంబీకులతో, బిడ్డలతో, భర్తతో, భార్యతో, ఇదిగో నీ చుట్టుప్రక్కల ఉన్నవారితో శ్రమను అనుభవిస్తూ ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో ఈ సమయంలో నువ్వు కనబరచవలసింది ఏమిటో తెలుసా? వినయ స్వభావము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు సమర్థత కలిగిన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు. ఇదిగో ఆయనను మనం ఎన్నడను కూడా విడిచిపెట్టకూడదు. ఇదిగో ఆత్మీయ జీవితాలను మనం కనుక గమనిస్తే ఎలా ఉన్నదంటే, దేవుని యొక్క సన్నిధి కంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం నిర్లక్ష్యం, మోకరించి ప్రార్థన చేయటం అంటే నిర్లక్ష్యం, ఆరాధనకు వెళ్ళటం అంటే నిర్లక్ష్యం, ఇదిగో స్త్రీల కూడికకి వెళ్ళటం అంటే నిర్లక్ష్యం, విజ్ఞాపన కూడికలకు వెళ్ళటం అంటే నిర్లక్ష్యం, ఉపవాస కూడికలకు వెళ్ళటం అంటే నిర్లక్ష్యం, ఆదివారం ఆరాధనకు వెళ్ళటం అంటే ఇంకా నిర్లక్ష్యం. ప్రిలారా, నిన్ను బట్టి దేవుడు నీ దైవజనుడు ఎంత మాత్రము దుఃఖించకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు శక్తి కలిగిన వాడు, బలము కలిగిన వాడు. నీ పరిస్థితులన్నిటినీ మార్చి తల్లకిందులు చేసి విజయ పదములో నిన్ను నడిపించగలిగిన వాడు నీ దేవుడు. కాబట్టి ఈ దుఃఖ సమయంలో దేవుని ఎడలు నువ్వు ఏం కనపరచాలంటే పౌలు గారికి వలె వినయ స్వభావమును కలిగి జీవించాలి. ఇలారా, లోతు గారిని ఒకసారి మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, లోతు గారు ఊరు బయట ఆ గవని యొద్ద కూర్చుని ఉన్నప్పుడు దేవదూతలు వచ్చారు. దేవదూతలు వచ్చినప్పుడు లోతు ఏం చేశాడు? దేవదూతలను అడ్డగించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆతిథ్యం ఇవ్వటకు ఇదిగో దేవదూతలను తీసుకుని వెళ్ళినప్పుడు సుదోమ గుమోరా పట్టణాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదయ్య అంటే దారుణంగా ఉన్నది. ఇదిగో సుదోమ గుమోరా పట్టణాల యొక్క పాపం ఎలా ఉన్నదంటే తారాస్థాయికి వెళ్ళినది, పీక్స్ స్టేజ్కి వెళ్ళినది. ప్రిలారా గమనించండి, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట, చిన్న బిడ్డల మొదలు వృద్ధుల వరకు ఎలా ఉన్నారంటే కామముతో నిండిపోయి ఉన్నారు. సుదోమ గుమోరా రెండు పట్టణాలు ఎలా ఉన్నాయంటే ఆత్మీయ జీవితంలో వెతికి చూద్దామంటే ఒక వ్యక్తి కూడా కనబడట్లేదు. ప్రిలారా గమనించండి, ఆ నీతిపరుడు, ఆ లోతు వారి మధ్య దుఃఖిస్తూ వారి ప్రవర్తనను బట్టి అనుదినము వేదన చెందుతూ దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నాడంటే వినయ స్వభావంతో కనబడుతూ ఉన్నాడు. ఇదిగో వారిని మేము చరచాలి, దేవదూతలను మేము పాడు చేయాలి, వారు ఎక్కడున్నారని చెప్పి ఆ ఇంటి చుట్టూ మూకి చిన్న పిల్లల మొదలు పెద్దవారు వరకు ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చారు. సుదోమ గుమోరా పట్టణాల యొక్క పాపం ఎలా ఉన్నదంటే విస్తారముగా ఉన్నది. అట్టి సమయంలో లోతు ఏ రీతిగా జీవించాడు అన్న విషయాన్ని
పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. చూడండి, 2 పేతురు 2:7 నుండి నేను చదువుతున్నాను, వినండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును దేవుడేం చేశాడంటే తప్పించాడు. ఇప్పుడిలారా గమనించండి, కింద రాయబడి ఉన్నమాట 8 ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇప్పుడిలారా గమనించండి, సొదొమ గొమొర్రా పట్టణాలలో జీవించినంత కాలము ఇరుగు పొరుగు వారి పట్ల, అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల లోతు తన కుటుంబము ఎంతగానో వేదనకు గురి చెందారు, ఎంతగానో బాధపడ్డారు. అయితే ఆత్మీయ జీవితంలో శ్రమ కలిగినప్పుడు లోతు వారితో పాటు ఏకీభవించలేదు, బాధ కలిగినప్పుడు ఈ లోకం వైపు చూడలేదు, వేదన కలిగినప్పుడు ఈ లోకపు పరిస్థితులకు ఆయన లోనవ్వలేదు. ప్రియులారా, ఇదిగో శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు దేవుని వైపు చూశాడు. ఇదిగో పేతురు లోతును గురించి ఏం సంబోధిస్తున్నాడంటే నీతిగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడట. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆ రీతిగా శ్రమలో ఉన్నప్పుడు నీతిగా తన జీవితాన్ని కట్టుకున్నందుకు 10వ వచనంలో అంటాడు కదా పేతురు, భక్తులు శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పొరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొను ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావిలులో ఉంచుటకు మన ప్రభువు సమర్థుడు. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దుఃఖించు వారిని, శ్రమలో ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని, కీడులో ఉన్నవారిని తప్పించుటకు మన దేవుడు ఎవరట? సమర్థుడు. ప్రియులారా గమనించండి, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్ని గంధకాలను తీసుకొని వచ్చినప్పుడు నీతిగా జీవించినటువంటి, దుఃఖములో దేవుని వైపు చూసినటువంటి, వేదనలో దేవుని యొక్క పాదములను పట్టుకున్నటువంటి లోతును దేవుడు తప్పించాడు. 2 పట్టణాల్లో గమనిస్తే ప్రియులారా అనేక మంది జీవిస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు బయటకు వచ్చారయ్యా అంటే దుఃఖమును సహించిన వాడు, దుఃఖమును భరించినవాడు, వేదనను భరించినటువంటి లోతు తన కుటుంబం బయటకు వచ్చింది. ఇక్కడ అంటాడు కదా, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావిలి కాయుటలో దాచియుంచుటలో తన రెక్కల కింద కాపాడుటలో దాచుటలో మన దేవుడు ఎవరయ్యా అంటే సమర్థుడట. హల్లెలూయా. ఇవాటి దినాలను చదివిన చదువును బట్టి జాబ్ రావటం లేదని వేదన పడుతున్నావేమో, కుటుంబంలో నీ బిడ్డలు నీకు నీ మాట వినటం లేదని వేదన చెందుతూ ఉన్నావేమో, నీ భర్త తాగుడికి లోనై నిన్ను వేదనకు గురి చేస్తూ ఉన్నాడేమో. దేవుడు ప్రతి విధమైనటువంటి శ్రమ నుండి తప్పించుటకు ఆయన ఎవరంటే సమర్థుడు. పేతురు గారు అంటున్నాడు, మన దేవుడు ఎవరట? ఇదిగో తన బిడ్డలను కాపాడుటకు, తన బిడ్డలను శ్రమ నుంచి విడిపించుటకు, తన బిడ్డలను కావిలు కాయుటకు దాచియుంచుటకు మన దేవుడు ఎవరంటే సమర్థుడు. కాబట్టి సమర్థత కలిగిన దేవుడిని మనము కలిగి జీవిస్తున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ దుఃఖమును సంతోషముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. పేతురు గారు అదే అంటున్నాడు, మన దేవుడు మనల్ని దాచియుంచుటకు, విమోచించుటకు, మనల్ని బలపరచుటకు, ఉన్న పరిస్థితులను తీసివేసి ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి నడిపించుటకు మన దేవుడు సమర్థుడు. సమర్థత కలిగినటువంటి దేవుణ్ణి సేవిస్తున్న మనము ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎంత మాత్రము కృంగిపోవలసినటువంటి అవసరత లేనే లేదు. ప్రియులారా, లోకం అయితే సంతోషిస్తుందట, మన బాధలు చూసి హేళన చేస్తుందట, ఆనందిస్తుందట. అయితే మన దేవుడు మన బాధలను చూసి చలించి బాధల నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు మన దేవుడు. లోతున రీతిగా దేవుడు విడిపించాడండి, లోతున రీతిగా దేవుడు భద్రపరిచాడండి, లోతున రీతిగా ఇదిగో అగ్ని గంధకముల నుండి తప్పించాడండి. దేవుడు తప్పించగలిగిన వాడు, విమోచించగలిగిన వాడు, ఆదరణ కలిగించగలిగిన వాడు మన దేవుడు. ఇదిగో ఇక్కడే కింద వచనాల్లో రాయబడి ఉంటుంది, ఇదిగో గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఎంతగానో బాధపడుతుందట. మీకు అందరికీ తెలుసు కదమ్మా, మీకందరికీ తెలుసు కదయ్యా, ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ
ఎలా ఉంటుందండి, ఆ నొప్పులు ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుంది, ఎంతగానో వేదన పడుతుంది, ఎంతగానో బాధపడుతుంది. ఇదిగో చనిపోయి మళ్ళీ బ్రతకటమే ఆ తల్లి, అంత వేదన పడుతుంది. అయితే తన బిడ్డ ఈ లోకంలోనికి రాగానే ఆమె పడినటువంటి వేదన మొత్తాన్ని మర్చిపోతుంది. ఇలారా ఆ రీతిగానే ఈ శ్రమలు ఈ బాధలు కలుగుచూ ఉన్నప్పుడు దేవుని ఎంత మాత్రమును విడిచిపెట్టద్దు, దేవుని సన్నిధిని ఎంత మాత్రమును విడిచిపెట్టొద్దు, దేవుని ప్రేమను ఎంత మాత్రమును విడిచిపెట్టొద్దు, సంఘ క్రమములను ఎంత మాత్రమును విడిచిపెట్టొద్దు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇజ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అరణ్యములో ఉన్నప్పుడు, అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో శత్రువులు ఎదురు పడుతూ ఉన్నప్పుడు, మీరు ఎంత మాత్రము కృంగిపోవలసిన అవసరత లేదు, మీరు ఎంత మాత్రము భయపడవలసినటువంటి అవసరత లేదు, ఇదిగో మీరు ఎంత మాత్రము జంకొద్దు, మీ హృదయాలను మీరు ఎంత మాత్రము కలవరంలోనికి తీసుకుని వెళ్ళొద్దు అంటాడు కదా. మీరు భయపడొద్దు, వణకొద్దు, మీరు వారి యొక్క ముఖాలను చూసి బెదిరిపోవద్దు. మీకంటే ఎత్తుగా ఉన్నారని, ఇదిగో శత్రువులు మీకంటే బలముగా ఉన్నారని, శత్రువులు మీకంటే ఉన్నతముగా ఉన్నారని, మంచి పుష్టి కలిగి ఉన్నారని మీరు జంకొద్దు, వణకొద్దు, హృదయములోనికి భయాన్ని మీరు తీసుకుని రావద్దు. ఎందుకంటే ఈ ప్రయాణం ఏర్పాటు చేసింది ఎవరు, నేను అంటాడు కదా దేవుడు. అంటాడు కదా మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైనటువంటి యెహోవాయే. హల్లెలూయా. ప్రియులారా మన జీవితాల్లో వస్తున్నటువంటి శ్రమలను బట్టి, శ్రమ ఉన్నటువంటి స్థితిని బట్టి, బాధ ఉన్నటువంటి స్థితిని బట్టి, అనారోగ్యము ఉన్నటువంటి స్థితిని బట్టి, ఇదిగో ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నీకు ఎంత మాత్రము నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. దేవుడు అంటున్నాడు కదా మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైనటువంటి యెహోవాయే. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరణ్యములో మన పితరులు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, అరణ్యములో మన పితరులు వెళుతూ ఉన్నప్పుడు, ప్రియులారా అరణ్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అరణ్యం అంటే ఎలా ఉంటుంది? వీధిదీపాలు ఉంటాయా? దారి ఉంటుందా? మార్గం ఉంటుందా? ప్రియులారా ఎలా ఉంటుంది? తుప్పలు ఉంటాయి, గుంటలు ఉంటాయి, లోతులు ఉంటాయి, ఇదిగో అనేక విధాలు కలిగినటువంటి బాధలు ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు కదా మీ కొరకు నేను యుద్ధము చేస్తాను. మోషే కోరుకున్నాడు దేవుణ్ణి, అయ్యా మీరు మాతో రావాలి, అయ్యా మీరు మాతో ఉండాలి అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మన పితరుల ముందుండి నడిపించాడు. ఇలారా వారు గమ్యము చేరేంత వరకు దేవుడు వారిని విడిచిపెట్టలేదని లేఖనములో రాయబడి ఉన్నది. కాబట్టి ఈ చిన్న చిన్న బాధలను బట్టి, ఈ చిన్న చిన్న ఇబ్బందులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో కృంగిపోవలసినటువంటి అవసరత లేదు. వివాహాలు కావలసిన వారు దుఃఖపడుతున్నారా? గర్భాలు లేని వారు దుఃఖపడుతూ ఉన్నారా? పిల్లరా దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ దుఃఖాన్ని దేవుడు ఫలభరితముగా ఆనందముగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, శత్రువుని గురించి, శ్రమను గురించి, బాధను గురించి, నీ హృదయంలో హృదయ అంతరంగంలో ఉన్నటువంటి వేదనను గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు. మన కొరకు మన దేవుడు మనకి ముందుగా నడిచి మార్గములన్నిటినీ సరళము చేయగలిగిన వాడు. కాబట్టి ఆయనతో పాటు మనం ముందుకు కొనసాగుదాం. ఈ దుఃఖంలో ఎన్నటికీ మనము కృంగిపోవద్దు. దేవునిని, దేవుని యొక్క పనిని వెనక వేసేవారిగా ఉండనే ఉండకూడదు. ప్రియులారా చూడండి, మరి ఒక మాట మీకు చూపిస్తాను. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఏసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఏసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడంటే ఆయన 7 దెయ్యాలను వదిలించినటువంటి మగ్ధలేని మరియకు కనపడ్డాడు. 7 దెయ్యాలు వదిలించినటువంటి మగ్ధలేని మరియకు కనపడినప్పుడు ఆమె బలపరచబడి శిష్యుల యొద్దకు వెళ్ళింది. శిష్యులందరూ ఎక్కడున్నారు? శిష్యులందరూ ఆయనతో పాటు తిరిగిన వారందరూ ఎక్కడున్నారంటే ప్రాణ భయముతో వారి యొక్క ఇళ్లలో దాక్కొని ఉన్నారు. ఇదిగో దేవుని చూడటానికి ఎవరు వెళ్ళారంటే మగ్ధలేని మరియ వెళ్ళింది. మగ్ధలేని మరియ వెళ్ళి దేవుని చూసింది, ఆయనతో మాట్లాడింది, ఆయనని రబ్బుని అని పిలిచింది, ఆయనని పునరుద్ధానుడై తిరిగి లేచానని
వెళ్ళి సువార్త ప్రకటించు అందరికి తెలియపరచమని యేసయ్య చెప్పినప్పుడు ఆ తల్లి బయలుదేరి వచ్చి వారికి వర్తమానమును తెలియపరుస్తుంది. ఆయనతో తిరిగిన శిష్యులందరూ దుఃఖపడి ఏడ్చుచూ ఉండగా, ఆయన శిష్యులందరూ వేదనలో ఉండగా, ఆయన శిష్యులందరూ బాధపడుతూ ఉండగా, ఆయన శిష్యులందరూ యేసయ్యని గురించి చింతిస్తూ ఉండగా, ఈ తల్లి వర్తమానాన్ని మోసుకొని వచ్చింది. సంతోషకరమైనటువంటి మాట, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేస్తానని చెప్పి తిరిగి లేచి చూపించిన తరువాత, ఆయన తిరిగి లేచిన తరువాత అట్టి శుభవచనాన్ని, అట్టి మంచి మాటని ఆ తల్లి మోసుకొని వచ్చి శిష్యులకు తెలియపరిచినప్పుడు శిష్యులు ఆ సమయంలో ఎలా ఉన్నారంటే దుఃఖముతో ఉన్నారట, ఏడుస్తూ ఉన్నారట. ఏడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖముతో ఉన్నప్పుడు మగ్ధులైన మరియా యేసయ్య పునరుద్ధానమును గురించినటువంటి మాటను మోసుకొని వచ్చినప్పుడు ఇదిగో వారు ఎంత మాత్రమును నమ్మక, ఎంత మాత్రము విశ్వాసము చూపలేదట. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శుభవచనం, దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శుభవచనాన్ని వింటూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని నువ్వు విడిచిపెట్టాలి, నీలో ఉన్నటువంటి వేదనను విడిచిపెట్టాలి. మగ్ధులైన మరియా శుభవార్తను తెలియపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మటం లేదు. ఇదిగో దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్న మాట, నీ దుఃఖమును సంతోషముగా మారుస్తాడు, దుఃఖపడువారు ధనులు వారు ఖచ్చితముగా ఓదార్చబడతారు. కాబట్టి ఈ శుభవచనము నిన్ను తాగుచు ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యము నిన్ను తాగుచు ఉన్నప్పుడు నీవు ఖచ్చితముగా సంతోషించేదానివిగా, సంతోషించేవాడివిగా, ఆ దుఃఖాన్ని విడిచిపెట్టేవాడివిగా నీవు ఉండాలి. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకు, బూడిదకు బదులుగా పూదండను ఇవ్వుటకు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇవ్వుటకు, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును మనకివ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వీళ్ళారా, ఎటు చూసినా నీకు మేలు కనబడటం లేదా? ఎటు చూసినా ఆదరణ నీకు కనబడటం లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, బూడిదకు బదులుగా పూదండను దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, సియోనులో దుఃఖించు వారికి ఇదిగో ఉల్లాస వస్త్రములను ధరింప చేయటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మన దేవుడు మన శ్రమలను, ఇబ్బందులను, కీడును తీసివేసే దేవుడు. కాబట్టి ఆదరణ కలిగినటువంటి దేవుడిని నమ్ముకో, దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చివరి మాట, ఒక మాట రాయబడినట్టు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యము భోజనము పానీయము కాదు కానీ, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అన్నము మంచి నీళ్లు కాదు కానీ ఎలా ఉన్నదట, నీతి సమాధానం పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉన్నదట, ఆనందము సంతోషం, యుగ యుగాలు ఆయనతో పాటు జీవించే గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకములో కలిగినటువంటి చిన్న చిన్న బాధలను బట్టి, దుఃఖములను బట్టి, శ్రమలను బట్టి దుఃఖించేవారిగా, దేవుని విడిచిపెట్టేవారిగా, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేవారిగా మనం ఉండొద్దు. ఆ పరిశుద్ధ స్థలములో, ఆ నీతి రాజ్యములో, ఆ సమాధానకరమైనటువంటి రాజ్యములో ఆనందముతో దేవుని యొక్క సన్నిధిలో మనము కనబడదాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటల ద్వారా బలపరచబడదాం. దేవుడు మన జీవితాలలో ప్రతి దుఃఖమును, వేదనను తీసివేసి తన కృపలో మనను ఆదరించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. పిల్లారా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రం. ఇది నాన్న, ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాట, దుఃఖపడువారు ధన్యులు, అటువారు తప్పక ఓదార్చబడతారు. అవును నాయన, ఇదిగో లోతు దుఃఖపడ్డాడు నాయన, వేదన చెందాడు. పౌలు గారు దుఃఖపడ్డాడు, వేదన చెందాడు ప్రభువా. లోతు దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నేను విడిచిపెట్టకుండా జీవించాడు. కాబట్టి సుదోమ గుమార రెండు పట్టణాలు వేదనకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినా,
ఎదుగు నా తండ్రి అతన్ని మీరు రక్షించారు. ఎదుగు నా తండ్రి ఇజ్రాయేలీలతో మీరు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో శ్రమను బట్టి, శత్రువును బట్టి, ఇదిగో వారు కలిగి ఉన్నటువంటి ఆకారమును బట్టి నువ్వు దిగులు పడద్దు. మీ కొరకు మీకు ముందుగా మీ దేవుడైనటువంటి యెహోవా నడిచి ఆయన యుద్ధము జరిగించినని. అవును ప్రభువా, మా జీవితంలో ప్రతి శ్రమను తీసివేసేవాడు, ప్రతి బాధను తీసివేసేవాడు, ప్రతి ఇరుకును తీసివేసేవాడు ప్రభువా. ఇదిగో ఇదిగో నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డల హృదయాలలో ఉన్నటువంటి ప్రతి బాధకు, ప్రతి దుఃఖమునకు నజరేడైనటువంటి యేసు నామములో జవాబుని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. బూడిదకు ప్రతిగా పుదండును అనుగ్రహించే దేవుడు ప్రభువా, అయా దుఃఖమును తీసివేసే దేవుడు ప్రభువా, ఆదరించే దేవుడు ప్రభువా, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకే మీరు లోకానికి వచ్చారు. ఇదిగో నా తండ్రి, నీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి వారి జీవితాల్లో ఉన్నటువంటి కొరతలను తీసివేసి ప్రభువా ఆదరణ కలిగించి నీ బిడ్డలను నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టమని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు పాస్టర్ యోనా, మాది తెనాలి. తెనాలి పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాం. మా కొరకు, సంఘము కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి దుఃఖమును దూరపరిచి మీ జీవితాలను ఆనందముగా మార్చును గాక. ఆమేన్.